వికలాంగులకు చాలా సమస్యలు ఉన్నవని వారి సమస్యలను పరిష్కరించి చైతన్యవంతులు చేసేందుకు మండలాల వారీగా సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని వికలాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆశ్రయ జిల్లా సమితి అధ్యక్షులు సురేష్ కుమార్ తెలిపారు. అందులో భాగంగానే కాకినాడ రూరల్ మండలం వికలాంగుల సమిక్య సమావేశం తోరింగి గ్రామంలో మండలంలోని దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్డియాస్ ఇండియా బెంగళూరు ప్రతినిధి వెంకటేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని దివ్యాంగుల గిరి పలు సూచనలు సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల సమిక్య అధ్యక్షులు కృష్ణంరాజు అర్జున్రావు గంగాధర్ శాంతి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ ఏంటంటే ఇక్కడ 11 మండలాల్లో మండల సమాఖ్య వికలాంగుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత డిస్ట్రిక్ట్ స్థాయిలో డిస్ట్రిక్ట్ లెవెల్ సమాఖ్య ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమాఖ్య అన్ని ఉద్దేశం ఏంటంటే తాలూకా తర్వాత సారీ మండల తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ సమాఖ్యను పటిష్టవంతం చేసి వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కారం చేసుకోవడానికి తర్వాత సిస్టమిక్ చేంజెస్ను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వికలాంగులకు చాలా సమస్యలు ఉన్నాయి. ఉద్యోగం కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, లైవ్లీహుడ్ కానీ, సోషల్ కానీ, చిన్న చూపు కానీ, ఇవన్నీ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. మనకి క్యారెక్టర్స్ ఇండియా చూసినటువంటి వెంకటేష్ రెడ్డి సారు వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇవాళ రేపు కూడా. మరి ఇవాళ ఈ మండల సమైక్యతో చర్చించి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఇంకా వాళ్ళు ఏ రకంగా అయితే సమస్యలు తీర్చాలి, ఇలా ఎంప్లాయ్మెంట్ వైజ్ ఎలా వెళ్ళాలి, లైవ్లీహుడ్ ప్రకారం ఎలా వెళ్ళాలి, ఉన్న అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ప్రతిదీ కూడా వీళ్ళకి మనం ఈ రోజంతా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సమస్య మీద కూడా దివ్యాంగులు ఇప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు. చిన్న చిన్న డిస్క్రిమినేషన్ అంటే వికలాంగుల పట్ల చిన్న చూపు అనేది ఉంటుంది. ఆ చిన్న చూపు లేకుండా మీరు అట్లా పట్టించుకోకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడినప్పుడు స్వశక్తితో మీరు ముందుకెళ్తారని ఈ కాన్సెప్టే ఈ ప్రోగ్రామ్ ఉద్దేశము. దీన్ని మరి ముందు తీసుకెళ్ళడానికి మీకు సమాఖ్యలన్నీ కూడా నాట్ ఓన్లీ కాకినాడ రూరల్ మరి పక్కన ఉన్నటువంటి మండలాలన్నీ కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేస్తాం. రేపు జిల్లా సమాఖ్య అది జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల నాయకులు కూడా ఈరోజు రేపు ఇక్కడే హాజరవుతారు. రేపు వాళ్ళతో కూడా ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసి వాళ్ళతో కూడా మనం చర్చించడం జరుగుతుంది. దాని మొదటి భాగం ఈరోజు మండలాలతో మనం మాట్లాడుతున్నాం.